हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल लर्न स्मार्टली फ्रेंड्स मैं टैली ईआरपी 9 నేర్చుకుంటున్నాం कदा प्रीवियस वीडियो में मैं बैंक टू बैंक ट्रांसाक्षन्स గురించి చూసాం ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ రోజు వీడియోలో మనం చెక్ ట్రాన్సాక్షన్ గురించి చూద్దాం అయితే టాపిక్ లోకి వెళ్ళడం కంటే ముందు నాదో రిక్వెస్ట్ మీరు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి फ्रेंड्स चेक्स संबंधी प्रॉब्लम अनेक डिस्प्ले वीडियो ने पॉज नोट डाउन लेदे स्क्रीन शॉट प्रॉब्लम वेसर की मिस्टर नवीन स्टार्टेड ए न्यू बिजनेस विथ 10 लाख कैश डिपॉजिट इनटू एसबीआई 2 लाख कंप्यूटर पर्चेज 35,000 फर्नीचर पर्चेज 20,000 चेक इश्यूड टू कुमार 15,000 चेक नंबर चूँ चेक रिसीव्ड फ्रम राजेश 14,500 पावर बिल पेड थ्रू बैंक 1,500 रेंट पेड बाय चेक 9,500 सैलरी पेड 10,000 कैश विथड्रॉ फ्रॉम बैंक 7,800 फर्नीचर वाज सोल्ड 25,000 कार पर्चेज 2 लाख सो फ्रेंड्स प्रॉब्लम चूसर कदा मन दी सॉल्व చేయడం కంటే ముందు నేను మీకు 2 వర్డ్స్ చెప్తాను ఆ 2 వర్డ్స్ చూడండి చెక్ ఇష్యూడ్ టు కుమార్ चेक रिसीव टू नवीन इकड़ टू वर्ड्स कदा चेक इश्यू टू कुमार मन की कुमार अवड़ सन्री क्रेडिटर अवता सन्री क्रेडिटर अवता अलागे चेक रिसीव टू कुम नवीन कदा इकड़ी नवीन अवड़ सन्री डेटर अवता सन्री डेटर यह टू वर्ड्स गुर्तुँ सो मन प्रॉब्लम सॉल्व चेयरेंटे थ्री स्टेप्स फॉलो फर्स्ट कंपनी क्रिएट सेकंड वन लेजर क्रिएट थर्ड वन सर मैं ओचरिंग से फस्ट मन कंपनी क्रिएट कंपनी क्रिएट की कंपनी इनफो क्रिएट कंपनी प्रेस क्रिएट कंपनी प्रेस तरह कंपनी की नेम अने इकड़ मन मिस्टर नवीन स्टार्टेड न्यू बिजनेस काबी आ नवीन अने पेर तो मैं कंपनी अने क्रिएट मिस्टर नवीन स्टेट सर की आंध्र प्रदेश మీరు డైరెక్ట్ గా కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే మీకు కంపెనీ అనేది క్రియేట్ అయిపోతుంది కంపెనీ క్రియేట్ అయిపోయిన తర్వాత మనం లెడ్జర్స్ క్రియేట్ చేయాలి లెడ్జర్స్ క్రియేట్ చేయడానికి అకౌంట్స్ ఇన్ఫోలో లెడ్జర్స్ మీద క్లిక్ చేస్తే మీకు మల్టిపుల్ లెడ్జర్స్ లో క్రియేట్ అని కనిపిస్తుంది దాన్ని ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేసిన తర్వాత ఫస్ట్ మనకు అండర్ గ్రూప్ వచ్చేసరికి ఆల్ ఐటమ్స్ ఇక్కడ మీరు లెడ్జర్స్ ఏమను ఫస్ట్ ఏంటి మనకి మిస్టర్ నవీన్ ఈ నవీన్ అన్నవాడు ఏంటి మనకి ఇక్కడ క్యాపిటల్ అకౌంట్ క్యాపిటల్ अकाउंट नेक्स्ट एंड मन के कैश डिपॉजिट इनटू एसबीआई प्रॉब्लम चूस्त चेयर प्रॉब्लम चूस्ते एंटर चेक अर्थम होती मन के सेकंड लाइन कैश डिपॉजिट इनटू एसबीआई अंत एसबीआई कैश डिपॉजिट इक मन के लेजर नेम वर की एसबीआई अंडर ग्रूप मन के बैंक अकाउंट नेक्स्ट कंप्यूटर पर्चेज इधन मन के फिक्स्ड एसेट नेक्स्ट फर्नीचर पर्चेज इधन मन के फिक्स्ड एसेट नेक्स्ट मन के चेक इश्यू टू कुमार अंटे इकड़ मन के कुमार अन्नोडु सन्री क्रेडिटर अवुताडु सन्री क्रेडिटर अवुताडु सन्री क्रेडिटर नेक्स्ट लाइन चूँ चेक रिसीव्ड फ्रम राजेश द्वारा चेक अनेदी रिसीव चेसुकुंटुन्नाडु ఈ రాజేష్ అన్నోడు ఏమవుతాడు సన్రీ డెటర్ అవుతాడు ఏమవుతాడు సన్రీ డెటర్ నెక్స్ట్ పవర్ బిల్ పేడ్ త్రూ బ్యాంక్ పవర్ బిల్ పేడ్ ఇది అండర్ గ్రూప్ వచ్చేసరికి మనం పే చేస్తాం కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ నెక్స్ట్ రెంట్ పేడ్ इधन मन के इध मन की इंडायरेक्ट एक्सपेंसेस नेक्स्ट सैलरी पेड इध मन पे चेस्ट इध मन की इंडायरेक्ट एक्सपेंसेस नेक्स्ट कैश विथड्रॉ फ्रॉम बैंक अने मैं आलरे एंटर काबी इध अवसर ले नेक्स्ट फर्नीचर वाज सोल्ड फर्नीचर आलरे एंटर काबी अवसर ले लास्ट वन वर की कर्चेज इधन मन के फिक्स्ड एसेट सो लेजर क्रिएट कदा इप्पुडु दीनि सेव चेयंडि
దీన్ని సేవ్ చేశాక మనం ఓచరింగ్ చేయాలి. ఓచరింగ్ చేయడానికి మీరు కీబోర్డ్లో ఎస్కేప్ ప్రెస్ చేయండి. ఎస్కేప్ ప్రెస్ చేసి మీకు ఇక్కడ గేట్వే ఆఫ్ టాలీలో అకౌంటింగ్ వోచర్స్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. లేదా మీ కీబోర్డ్లో వి ప్రెస్ చేయండి. వి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఓచరింగ్ అనేది చేయాలి. ఫస్ట్ లైన్ ఏంటి మనకి, మిస్టర్ నవీన్ స్టార్టెడ్ ఇన్ న్యూ బిజినెస్ విత్ 10 lakhs. నవీన్ అన్నోడు బిజినెస్లోకి 10 lakhs తీసుకొస్తానంటే మనం రిసీవ్ చేసుకుంటున్నాం. రిసీవ్ చేసుకోవడానికి షార్ట్ కట్ ఏంటి, F6 ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అకౌంట్లో ఏం తీసుకొస్తున్నాడు, క్యాష్ తీసుకొస్తున్నాడు కాబట్టి క్యాష్ ఇవ్వండి. ఎవరు తీసుకొస్తున్నాడు, మిస్టర్ నవీన్. ఎంత, 10 lakhs. నెక్స్ట్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ SBI. ఇది డిపాజిట్. డిపాజిట్ అంటే ఏంటి మనకి, కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ షార్ట్ కట్ ఏంటి, F4. అకౌంట్ వచ్చేసరికి మనకి ఇక్కడ SBI ఉంటుంది. పర్టికులర్స్ వచ్చేసరికి క్యాష్. ఎంత, 2 lakhs. నెక్స్ట్ కంప్యూటర్ పర్చేజ్. పర్చేజ్ చేస్తున్నాం అంటే పేమెంట్. పేమెంట్ షార్ట్ కట్ వచ్చేసరికి F5. F5 ప్రెస్ చేసి ఇక్కడ మనకి అకౌంట్ వచ్చేసరికి క్యాష్. కంప్యూటర్ కంప్యూటర్ పర్చేజ్ ఎంత, 35,000. నెక్స్ట్ ఫర్నిచర్ పర్చేజ్. ఇది కూడా మనం పర్చేజ్ చేస్తున్నాం అంటే పేమెంట్. పేమెంట్లోనే ఉంది కాబట్టి దాన్ని అలాగే ఉంచండి. ఫర్నిచర్ పర్చేజ్ బై క్యాషే కదా, క్యాష్. ఇక్కడ ఏంటి మనకి ఫర్నిచర్ ఎంత, 20,000. నెక్స్ట్ చెక్ ఇష్యూ టు కుమార్. కుమార్ అనేవాడికి చెక్ ఇష్యూ అవుతుంది అంటే పేమెంట్ జరుగుతుంది. ఇక్కడ మనకి పేమెంట్లోనే ఉంది కాబట్టి అకౌంట్ వచ్చేసరికి మనకి SBI ఉంటుంది. పర్టికులర్స్ వచ్చేసరికి మనకి కుమార్. ఎంత మనకి, 15,000. ఇక్కడ మీకు మెథడ్ ఆఫ్ ADI అని ఉంది కదా, ఇక్కడ మనకి ఆన్ అకౌంట్లో పెట్టుకోండి. ఆన్ అకౌంట్లో పెట్టుకుని ఎంటర్ప్రెస్ చేయండి. ఎంటర్ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నైరేషన్ అని ఉంది కదా, ఈ నైరేషన్లో చెక్ నెంబర్ అనేది ఇవ్వండి, 140799. యాక్సెప్ట్. నెక్స్ట్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ రాజేష్. రాజేష్ నుంచి చెక్ అనేది రిసీవ్ చేసుకోండి అంటే రిసీవ్డ్లోకి వెళ్ళాలి. రిసీవ్డ్ షార్ట్ కట్ ఏంటి, F6. F6 ప్రెస్ చేసి ఇక్కడ మనకి అకౌంట్లో SBI సెలెక్ట్ చేసుకోండి. పర్టికులర్స్ని మనకి ఎవరో, రాజేష్. రాజేష్ అనౌంట్ సెలెక్ట్ చేసుకుని ఎంత, 14,500 ఆన్ అకౌంట్. నైరేషన్లో మీరు చెక్ నెంబర్ ఇవ్వండి, 170655. ఇక్కడ మీకు చెక్ నెంబర్స్ అనేవి ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి, చూసుకోండి. నెక్స్ట్ ఏంటి మనకి, పవర్ బిల్ పేడ్ త్రూ బ్యాంక్. బ్యాంక్ ద్వారా పవర్ బిల్ అనేది మనం పే చేస్తున్నాం. పేమెంట్లోకి వెళ్ళాలి ఇక్కడ. పేమెంట్ షార్ట్ కట్ వచ్చేసరికి F5. F5లో పెట్టి అకౌంట్ వచ్చేసరికి మనం బ్యాంక్ ద్వారా చేస్తున్నాం కాబట్టి బ్యాంక్ పెట్టుకోండి, SBI. ఏంటి పవర్ బిల్ ఎంత, 1,500. నెక్స్ట్ రెంట్ పేడ్ బై చెక్. ఇక్కడ మనకి చెక్ ద్వారా రెంట్ అనేది పే చేస్తున్నాం అంటే పేమెంట్లోనే ఉండాలి. అకౌంట్ వచ్చేసరికి మనకి ఇక్కడ SBI. ఇక్కడ ఏంటి మనకి రెంట్ అమౌంట్ ఎంత, 9,500. ఇక్కడ చెక్ నెంబర్ వచ్చేసరికి 165404. ఓకే. నెక్స్ట్ శాలరీ పేడ్. శాలరీ అనేది పే చేస్తున్నాం, పేమెంట్లోనే ఉంది కదా. ఇక్కడ మనకి అకౌంట్ వచ్చేసరికి క్యాష్. ఏంటి మనకి శాలరీ పేడ్ ఎంత, 10,000. నెక్స్ట్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. బ్యాంక్ నుంచి క్యాష్ అనేది విత్డ్రా చేస్తున్నాం అంటే కాంట్రా. కాంట్రాకి షార్ట్ కట్ వచ్చేసరికి F4. బ్యాంక్ అకౌంట్ వచ్చేసరికి మనకి ఇక్కడ SBI ఉంటుంది. పర్టికులర్స్ వచ్చేసరికి క్యాష్. ఎంత విత్డ్రా చేసాం, 7,800. నెక్స్ట్ ఫర్నిచర్ వాజ్ సోల్డ్. ఫర్నిచర్ అనేది మనం అమ్మేస్తున్నాం. అమ్మేస్తే మనకి ఏంటి, రిసీవ్ చేసుకుంటాం. రిసీవ్ షార్ట్ కట్ వచ్చేసరికి F6. F6లో పెట్టి ఇక్కడ మనకి అకౌంట్ వచ్చేసరికి క్యాష్. పర్టికులర్స్ వచ్చేసరికి ఫర్నిచర్. అమౌంట్ వచ్చేసరికి మనకి 25,000.
లాస్ట్ వన్ వచ్చేసరికి మనకి కార్ పర్చేజ్ చేస్తున్నాం అంటే పేమెంట్ F5. అకౌంట్ వచ్చేసరికి మనకి క్యాష్, పర్టికులర్ వచ్చేసరికి కార్ పర్చేజ్ అమౌంట్ ఎంత 2 lakhs. సో మనం అన్ని వోచరింగ్స్ అన్ని చేసాం కాబట్టి ఇప్పుడు ఎస్కేప్ ప్రెస్ చేసి బ్యాలెన్స్ షీట్ చెక్ చేయడానికి రిపోర్ట్స్లో మనకి బ్యాలెన్స్ షీట్ అని ఉంది కదా, దాని అన్న క్లిక్ చేయండి. లేదంటే మీ కీబోర్డ్లో బీ ప్రెస్ చేస్తే చూడండి, ఇక్కడ మనకి వాల్యూస్ అన్నీ రైట్ సైడ్ వచ్చినాయి, అంటే మనకి లాస్ వచ్చింది అనమాట. ఎంత లాస్ వచ్చింది? 21,000 లాస్ వచ్చింది మనకి, చూసారు కదా. లెఫ్ట్ సైడ్ ఉంటే మనకి ఏమొస్తుంది? ప్రాఫిట్ అనమాట. అదే రైట్ సైడ్ చూపిస్తే లాస్ వచ్చినట్టు. సో అసలు మన క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత ఉంది, బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉందో చూడాలంటే మళ్ళీ ఎస్కేప్ ప్రెస్ చేయండి. ఎస్కేప్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ డిస్ప్లే అని కనిపిస్తుంది కదా, మీ కీబోర్డ్లో డీ ప్రెస్ చేయండి. డిస్ప్లేలో మనకి ఇక్కడ అకౌంట్స్ బుక్ అని కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేసిన తర్వాత క్యాష్ బ్యాంక్ బుక్స్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేస్తే చూడండి, క్యాష్ ఇన్ హ్యాండ్ 5,52,200 ఉంది, బ్యాంక్లో SBIలో మనకి 1,96,300 ఉంది, టోటల్ వచ్చేసరికి మనకి 7,48,500 ఉంది. మనం ఎంత తీసుకున్నాం క్యాపిటల్ అకౌంట్? 10 lakhs తీసుకున్నాం, కాబట్టి మనకి ఇక్కడ లాస్ వచ్చింది అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, టాలీలో మనం విత్ చెక్ నెంబర్స్తో ఎలా ఎంట్రీ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో మనం డిప్రిషియేషన్ గురించి చూద్దాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీరు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.